జీతం రివర్స్ ఉద్యోగులకు షాక్. పిఆర్సీతో జీతం పెంపు కాదు తగ్గింపు. తెరపైకి సిఎస్ కమిటీ సిఫార్సులు. పిఆర్సీ నివేదికను సీఎం జగన్కు అందజేస్తున్న సిఎస్ సమీర్ శర్మ, పక్కన ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులారా జాగ్రత్తగా వినండి. ఇప్పుడున్న జీతాలు పెంచకపోయినా పర్వాలేదు, తగ్గించవద్దు మహాప్రభు అని జగనన్నను వేడుకోండి. ఎందుకంటే 2022 నవంబర్ గండం నుంచి గట్టెక్కడం గురించి ఆలోచించండి. ఇప్పుడు వస్తున్న జీతం డబ్బులను జాగ్రత్తగా దాచుకోండి. ఎందుకంటే సిఎస్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గిపోతాయి. ఇప్పుడు వచ్చే హెచ్ఆర్ఏ రాదు. ఇప్పుడు వస్తున్న సిటీ కన్వీన్స్ అలవెన్స్ అందరు. ఇప్పుడు వస్తున్న ఐఆర్ 27% మాయమై 14.29% ఫిట్మెంట్ మాత్రమే మిగులుతుంది. వెరసి ఒక్కో ఉద్యోగి జీతం కనీసం 10,000 తగ్గుతుంది. రాష్ట్ర సచివాలయం శాఖాధిపతుల కార్యాలయ ఉద్యోగులకు మరింత కోత పడనుంది. అవి అమలైతే జీతానికి భారీగా కోత. ఫిట్మెంట్ 14.29% చాలు. కేంద్ర ఉద్యోగులకు ఇచ్చింది అంతే. హెచ్ఆర్ఏ గరిష్టంగా 16%. 11 నెలల తర్వాత పిఆర్సీ అమలు. ఇప్పటిదాకా ఇప్పుడున్న వేతనాలే, ఆ తర్వాత పెరగవు, తగ్గుతాయి. ఒక్కో ఉద్యోగికి 10,000 పైగా కోత. సెక్రటేరియట్, హెచ్ఓడి సిబ్బంది వాత వేతనాల్లోనూ సర్కార్ రివర్స్ టెండరింగ్. పిఆర్సీలో ఫిట్మెంట్ శాతం అమలుపై ముఖ్యమంత్రి జగన్ 72 గంటల్లో నిర్ణయం తీసుకుంటారు. ఇది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ చేసిన ప్రకటన. నిర్ణయం 3 రోజుల్లోనే, కానీ అమలు మాత్రం 2022 నవంబర్లోనే. అప్పటిదాకా పాత జీతాలే. ఇది సిఎస్ కమిటీ నివేదికలో ఉన్న విషయం. 11 నెలల తర్వాతనైనా కొత్త జీతాలు వస్తాయా అని అనుకుంటున్నారా? నిజంగానే కొత్త జీతాలు వస్తాయి, కానీ జీతం పెరగదు. ఇప్పుడొస్తున్న దానికంటే భారీగా తగ్గుతుంది. ఫిట్మెంట్ ఎంత ఇస్తారు, జీతం ఎంత పెరుగుతుంది, పిఆర్సీ ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఇలా చర్చోపచర్చలు సాగిస్తున్న ఉద్యోగులకు సిఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ గట్టి షాకులిచ్చింది. అబ్బే, వీళ్లకు ఇప్పుడు ఇస్తున్న జీతభత్యాలే ఎక్కువ, అంతా అవసరం లేదు, తగ్గించేద్దాం అని సర్కారుకు సిఫారసు చేసింది. అసలు పిఆర్సీ నివేదికను గుట్టుగా దాచేసిన రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా సిఎస్ కమిటీ నివేదికను బయటపెట్టింది. ఆ కమిటీ సిఫార్సులు అమలైతే ఉద్యోగుల జీతాలు పెరగడం కాదు, భారీగా తగ్గుతాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నప్పటికీ చంద్రబాబు సర్కార్ 43% ఫిట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు పిఆర్సీ కమిషన్ 27% సిఫార్సు చేసిందంటూనే 14.29% ఇస్తే చాలు అని సిఎస్ కమిటీ పరోక్షంగా తేల్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7 సిపిసి 10 ఏళ్లకు 14.29% ఫిట్మెంట్ ఇచ్చిందని తెలిపింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంతే ఇచ్చాయని పేర్కొంది. కానీ ఈ 10 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 విడతల్లో కలిపి ఏకంగా 82% ఫిట్మెంట్ లభించిందని, ఇది చాలా ఎక్కువని అభిప్రాయపడింది. సిఎస్ కమిటీ సిఫార్సు ప్రకారం ఫిట్మెంట్ 14.29% చేస్తే ఒక్కొక్కరికి మూల వేతనంలో 12.71% తగ్గుతుందన్నమాట. ఫిట్మెంట్కు ఎసరు పెట్టిన సిఎస్ కమిటీ హెచ్ఆర్ఏలోనూ భారీ మతలబు చేసింది. ప్రస్తుతం ఉద్యోగులు నివసిస్తున్న నగరాలు జనాభా ప్రాతిపదికన 10%, 20%, 30% హెచ్ఆర్ఏ అమలవుతుంది. సెక్రటేరియట్, హెచ్ఓడి ఉద్యోగులందరికీ 30% హెచ్ఆర్ఏ వస్తుంది, అంతా అవసరం లేదు అని సిఎస్ కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు తాత్కాలిక చర్యగా 30% హెచ్ఆర్ఏను పరిమిత కాలానికి మాత్రమే అందించాలని నిర్ణయించినట్లు గుర్తించాం. ఉద్యోగులు అమరావతికి వచ్చి 6 ఏళ్ల తర్వాత కూడా దీన్ని కొనసాగించడం సహేతుకం కాదు. 30% హెచ్ఆర్ఏను నిలిపివేయాలని తెలిపింది. 5 లక్షల నుంచి 50 లక్షల వరకు జనాభా ఉన్న నగరాల్లో నివసించే ఉద్యోగులందరికీ 16% హెచ్ఆర్ఏ ఇవ్వాలని సిఫారసు చేసింది. 5 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి 8% హెచ్ఆర్ఏ ఇవ్వాలని సూచించింది. ఇక 50 లక్షలకు మించిన జనాభా ఉన్న నగరాల్లో నివసించే వారికి 24% హెచ్ఆర్ఏ ఇవ్వాలని తెలిపింది. అసలు విషయం ఏమిటంటే మన రాష్ట్రంలో 50 లక్షల జనాభా ఉన్న నగరం ఒకటి లేదు. ఏతావాత తేలేదేమిటంటే సిఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే సచివాలయం, హెచ్ఓడి ఉద్యోగులు, హెచ్ఆర్ఏ 30% నుంచి ఒకేసారి 16% తగ్గుతుంది. ఇక కొన్ని జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు అందుతున్న 20% హెచ్ఆర్ఏ కూడా 4% తగ్గి 16% చేరుతుంది. మండల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు 12.5% హెచ్ఆర్ఏ అందుతుంది. సిఎస్ కమిటీ సిఫార్సుల ప్రకారం 5 లక్షల లోపు జనాభా ఉన్న అన్ని ప్రాంతాలు, పట్టణాల్లోనూ
ఉద్యోగులకు 8% హెచ్ఆర్ఏ మాత్రమే అమలవుతుంది. అందరికీ పల్లె నుంచి రాజధాని అమరావతి దాకా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ హెచ్ఆర్ఏలో కోత పడుతుంది. నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే ఉద్యోగులకు సిటీ కంపెన్సేటరీ అలవెన్స్ సిసిఏను అందుతుంది. విజయవాడ విశాఖ నగరాల్లో పనిచేసే వారికి 400, ఇతర మున్సిపాలిటీల్లోని ఉద్యోగులకు 300 రూపాయలు అందుతుంది. దీనిని 1000 రూపాయలకు 700కు పెంచాలని అశోస్ మిశ్రా కమిషన్ సూచించింది. కానీ సిఎస్ కమిటీ మాత్రం అసలు సిసిఏ అక్కర్లేదని తేల్చింది. దాన్ని పూర్తిగా ఎత్తివేసింది. ఈపిఆర్సి 2018 నుంచి అమలు చేయాలని సిఎస్ కమిటీ సిఫార్సుల ప్రకారం చూస్తే ఈ 3 ఏళ్లుగా ఉద్యోగులు ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారన్నమాట. ఈ మొత్తాన్ని ప్రభుత్వం రికవరీ చేయాలి. కానీ రికవరీ నుంచి రక్షణ కల్పిస్తున్నాం, మీరు ఎక్కువ తీసుకున్న జీతాన్ని వెనక్కి తీసుకోం, ఊపిరి పీల్చుకోండి అంటూ సిఎస్ కమిటీ పెద్ద ఉపశమనం కల్పించింది. అంతేకాదు కొత్త పిఆర్సీని 11 నెలల తర్వాత అమలు చేయాలని సూచించింది. అంటే 2022 అక్టోబర్ 31వ తేదీ వరకు ఉద్యోగులకు ఇవే జీతాలు అందుతాయి, ఆ తర్వాత పెరగవు తగ్గుతాయన్నమాట. పిఆర్సీ కమిషన్ చెప్పింది ఇది. ప్రభుత్వం 11వ పిఆర్సీ నివేదికను బయటపెట్టలేదు. కానీ సిఎస్ కమిటీ తన నివేదికలోని పిఆర్సీ నివేదికలోని కొన్ని అంశాలను ప్రస్తావించింది. అందులో కొన్ని ముఖ్య అంశాలు: ఫిట్మెంట్ 27% ఇవ్వాలి, కనీస వేతనం 20,000, మాస్టర్ స్కేల్లో గరిష్ట వేతనం 1.79 లక్షలు, ఇంక్రిమెంట్ తొలి దశలో 3%, చివరిలో 2.34%, 2018 జులై 1 నుంచి వేతనాలు ఇవ్వాలి. ఆర్థిక లబ్ధి ఎప్పటి నుంచి అనేది ప్రభుత్వ నిర్ణయానికే. 10 లక్షల జనాభా దాకా ఉన్న నగరాల్లోని ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 20 నుంచి 22% పెంపు. రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంపు. కేంద్రం అనుసరించిన విధానాల ప్రకారమే రాష్ట్రంలో కూడా పిఆర్సీ అమలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ కేంద్ర ఉద్యోగాల వేతనాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇల్లు, వాహనాలు, పర్సనల్ కంప్యూటర్ల కొనుగోలు కోసం ఇచ్చే లోన్లను ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చేది. ఇకపై బ్యాంకులతో టైఅప్పై తీసుకోవాలని, 2.5% వడ్డీ రాయితీ ఇవ్వాలని మిశ్రా కమిషన్ సిఫారసు చేసింది. దీనిని సిఎస్ కమిటీ యథాతథంగా ఆమోదించింది. మహిళా ఉపాధ్యాయుల తరహాలో ప్రభుత్వ రంగంలోని ఇతర మహిళా ఉద్యోగులకు కూడా 7 రోజులు అదనంగా 5 రోజుల క్యాజువల్ లీవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ సిఫారసులను ఒప్పుకోం, వాటితో రూపాయి కూడా ఉపయోగం లేదు. ప్రస్తుత ధరలకు 90% ఫిట్మెంట్ ఇచ్చిన తక్కువే. 70 సమస్యలను తేల్చాకే ఉద్యమ విరమణపై నిర్ణయం. ఉద్యోగుల జేఏసీ ఐక్యవేదిక నేతల స్పష్టీకరణ. 90 మందితో స్ట్రగుల్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. కేంద్ర పిఆర్సీతో ముడిపెట్టడంపై తీవ్ర ఆగ్రహం.